దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు శివంపేటలో రామాలయం నుంచి ప్రధాన రహదారి వరకు భారీ ర్యాలీ నిర్వహించి తూప్రాన్ సంగారెడ్డి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షురాలు సువర్ణ స్వర్ణలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక ప్రయోజనాల కన్నా పెట్టుబడిదారుల ప్రయోజనాలే మిన్నగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతన జీవలను అమలు చేయాలన్నారు. అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్లను వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ల సంఘం అధ్యక్షులు రాలు స్వర్ణ, శంకర్, కుమార్, జ్యోతి, ఆశాలు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. టీఏడీఏ లో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంతవరకు టీఏడీఏ లేవు, ఆరోగ్య లక్ష్మి బిల్లులు లేవు. ఈ విధంగా మమ్మల్ని చేస్తూ ఉంటే ప్రభుత్వానికి మేము మా పోరాటం ద్వారా మేమేంటో సత్తా చూపిస్తాము. ఏ రంగాలు ఈరోజు పాల్గొని వారి వారి సమస్యల మీద ఈరోజు పోరాటం చేయడం జరిగింది. కనీస వేతనాలు ప్రతి కార్మికునికి కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రతి కార్మికునికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని ఈ యొక్క డిమాండ్ ఉంది ప్రతి కార్మికులకు. మరి కార్మికులకు ఉద్యోగ భద్రత కూడా ఇక్కడ లేకుండా ఉంది. ఎందుకోవాలని మేము కొనియాడుతున్నాము. మరి అట్లాగే మా ఆశాలందరికీ ఎక్కడ చూసినా కానీ మేము డెలివర్ చేసి వెళ్తే కూడా ప్రమాద బీమా లేదు. మేము మా గిరాయిలు పెట్టుకొని తిరుగుడు అవుతుంది. ఏ డెలివరీ కాకపోతే 3 రోజులు 4 రోజులు కూడా హాస్పిటల్లలో పేషెంట్లు ఎంబడి ఉండడం అవుతుంది. అట్లా కాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు వేతన. న్యూస్ ముందు హెడ్లైన్స్.